వరల్డ్ కప్లో పాక్ ఆల్రౌండ్ షోతో సఫారీలపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. సౌత్ ఆఫ్రికాపై 49 పరుగుల తేడాతో విజయం సాధించిన పాక్ సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. టోర్నీ ఆరంభం నుంచి పేలవ ప్రదర్శన ఇచ్చి సఫారీ టీం ఈ ఓటమితో సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. భారత్ చేతిలో దారుణ పరాభవం నుంచి కోలుకున్న పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో సత్తా చాటింది. హ్యారిస్ సోహైల్ మెరిసిన వేళ దక్షిణాఫ్రికాను అలవొకగా మట్టి కరిపించింది. మరోవైపు 5వ ఓటమి చవిచూసిన దక్షిణాఫ్రికా నాకౌట్ రేసు నుంచి తప్పుకుంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ కాకుండా ఇప్పటి వరకు సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన జట్టుగా సౌత్ఆఫ్రికా నిలిచింది. వరల్డ్ కప్ లో భారీ స్కోర్తో బరిలోకి దిగిన సౌత్ఆఫ్రికా పాక్ బౌలర్లకు తలవంచింది. ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది సఫారీ టీం. 308 టార్గెట్తో క్రీజులోకి వచ్చిన సౌత్ఆఫ్రికా ఆదిలోనే షమీ మామ్లా వికెట్ కోల్పోయింది. 4 పరుగుల వద్ద అమీర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు ఆమ్లా. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ డూప్లెసిస్ ఓపెనర్ డీకాక్తో కలిసి స్కోర్ బోర్డును చక్కదిద్దాడు. 47 పరుగులు చేసిన డీకాక్ షాదాబ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 2 వికెట్లకు వీరిద్దరూ 87 పరుగులు జోడించారు. డీకాక్ డూప్లెసిస్ పార్ట్నర్షిప్ ముగిసిన తర్వాత సఫారీ ఇన్నింగ్స్ పూర్తిగా గతి తప్పింది. షాదాబ్ ఖాన్ దక్షిణాఫ్రికాను గట్టి దెబ్బతీశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన మాక్రమ్ 7 పరుగులకే బౌల్ చేశారు. మరోవైపు నిలకడగా ఆడుతున్న డూప్లెసిస్ను 30వ ఓవర్లో అమీర్ అవుట్ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా 136/4తో కష్టాల్లోకి కూరుకుపోయింది. ఇక డసెస్ మిల్లర్ తడబడుతూ నిలిచినా సాధించాల్సిన రన్ రేట్ బాగా పెరుగుతూ పోయింది. ఏ దశలోనూ దక్షిణాఫ్రికా గెలిచేలా కనపడలేదు. 40వ ఓవర్లలో జట్టు స్కోరు 189 వద్ద 36 పరుగులు చేసిన డసెస్ను షాదాబ్ తర్వాత ఓవర్లో మిల్లర్ను షహీన్ అఫ్రీడీ అవుట్ చేయడంతో సౌత్ఆఫ్రికా ఓటమి ఖాయమైంది. తర్వాత క్రీజులోకి వచ్చిన ఫెలుక్వాయో ధాటిగా ఆడిన అప్పటికే దక్షిణాఫ్రికా ఓటమి లాంఛనమైంది. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 259 పరుగులు మాత్రమే చేసింది సఫారీ టీం. పాక్ బౌలర్లో వాహబ్ రియాజ్ షాదాబ్ ఖాన్ 3 వికెట్లు తీసి సఫారీను మట్టి కరిపించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. 44 పరుగులు చేసిన ఫఖర్ జమాన్ మొదటి వికెట్కు 81 పరుగులు పార్ట్నర్షిప్ను అందించి తాహిర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ ఇమామ్ కూడా 44 పరుగులు చేసి తాహిర్ బౌలింగ్లో ఆమ్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన బాబర్ అజమ్ హఫీజ్లు స్కోర్ను చక్కబెట్టారు. హఫీజ్ తక్కువ స్కోర్కే అవుట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన హ్యారిస్ సోహైల్ ఆట పాకిస్తాన్ ఇన్నింగ్స్లో హైలైట్. అజాంకు తోడుగా హ్యారిస్ సోహైల్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 4 వికెట్కు 81 పరుగులు జోడించిన అజామ్ 42వ ఓవర్లో అవుట్ అయినా హ్యారిస్ జోరు కొనసాగించాడు. 4లు సిక్సర్లతో సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. చివర్లో ఇమాత్తో కలిసి హ్యారిస్ 71 పరుగుల భాగస్వామ్యాన్ని గెలకొల్పాడు. హ్యారిస్ జోరుతో చివరి 10 ఓవర్లలో 91 పరుగులు రాబట్టుకుంది పాక్. 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది పాకిస్తాన్ టీం. సఫారీ బౌలర్లో ఎంగిలింగుడి 3 వికెట్లు తీయగా తాహిర్ 2 వికెట్లు పడగొట్టాడు. కీలక మ్యాచ్లో సూపర్ ఇన్నింగ్స్తో పాక్ విజయంలో కీ రోల్ ప్లే చేసిన హ్యారిస్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. మరోవైపు ఈ మ్యాచ్లో ఓటమితో సఫారీ టీం సెమీస్ రేస్ నుంచి తప్పించుకుంది. ఆడిన 7 మ్యాచ్ల్లో సౌత్ఆఫ్రికా 5 ఓడిపోయి 1 మ్యాచ్లో మాత్రమే విన్నైంది. ఇక పాక్ విజయంతో సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. పాక్ తర్వాత మ్యాచ్ బలమైన కివీస్తో తలపండుంది.